భిన్న సంస్కృతుల ప్రాంతం. ఎప్పుడు కూల్గా ఉండే ఈ ఏరియా ఇటీవల ఉద్యమాలతో హోరెత్తిపోతోంది. పచ్చని పల్లెల్లో కార్పొరేట్ సంస్థలు రాజేసిన మంటలను ఆర్పాలన్న జనం వేడుకోరును సర్కార్ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు పర్యావరణానికి గొడ్డలి పెట్టంటూ జనం పోరుబాట సర్కారుకు చిరెత్తించింది. బాక్సైడ్ తవ్వకాలు వద్దంటూ అటు విశాఖ మన్యం ఏకమైంది. ఇదంతా కార్పొరేట్ దోపిడీ అంటూ పోరుబాట సర్కార్కే సవాల్గా మగిలింది. జీవితం కోసం పోరాడుతున్న ఉత్తరాంధ్రుల ఉద్యమ బాటపై TV5 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఉత్తరాంధ్ర ఉద్యమంతో ఉరకలేస్తోంది. అక్కడి సమస్యలను జనం ఎండగట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయనగరం జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్లపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రాజెక్టులను పక్కన పెట్టాలంటూ జనం రోడ్లపైకి వస్తున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. స్పందన రాకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు. విజయనగరం పవర్ ప్లాంట్లపై వ్యక్తమవుతున్న నిరసనలపై TV5 స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లా పల్లెల్లో పవర్ ప్లాంట్లు చిచ్చుపెడుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడనే పేద జీవుల జీవితాలను ఉక్కి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. భూసేకరణ పేరుతో రైతుల్ని బెచ్చగాడలా కాలుష్యం వెదజల్లి జనాన్ని రోగులుగా మార్చే ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దీనిపై ముందే మేల్కొన్న పల్లెవాసులు పోరుబాట పట్టారు. మొదట ఉన్నతాధికారులను వేడుకున్నారు, వెనకపోతే ఉద్యమాలు చేపట్టారు. ఆందోళనలను రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. కుర్పాం నియోజకవర్గం కొమరాడ మండలం కోటిపాంలో దేశంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ను నిర్మించబోతున్నారు. దీనికోసం 1675 ఎకరాలను సేకరిస్తోంది ఆల్ఫాయిన్ ప్రాపర్ సంస్థ. కోటిపాంతో పాటు రేగులపాడు, లింగన దొరవలస, కొత్త వలస, చిన్నకేచి ప్రాంతాల్లో భూసేకరణ మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుపై ఇక్కడి రైతులు ఫైర్ అవుతున్నారు. తమ భూముల్ని ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పేశారు. వీళ్లకు ఊరి జనం కూడా మద్దతు పలకడంతో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వామపక్షాలు, రైతు కూలీలు, ఆదివాసీ సంఘాలు కూడా కలవడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన గణాలు వినిపించాయి, ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఇలాంటి పరిస్థితి. ఎంసీఎస్ సంస్థ 300 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ కు సన్నాహాలు చేస్తోంది. దీనిపై మొదటి నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న స్థానికులు ఆందోళన బాట పట్టారు. పవర్ ప్లాంట్ తో అన్ని అనర్థాలేనంటూ, ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదంటూ తేల్చి చెప్తున్నారు. కాదుకూడదంటే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ థర్మల్ ప్లాంట్ కు ఒప్పుకునేది లేదంటున్నారు. లచ్చయ్యపేట, కింతలివానిపేట, గుమ్మడివరం, రాజుపేట లింగ వలసతో పాటు మరికొన్ని గ్రామాల్లో 2 సార్లు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గరిబిడి వాసుల్ని కూడా థర్మల్ బూజీ పట్టుకుంది. సేకరణ అనే సంస్థ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలుపెట్టింది. కంపెనీ తీరును నిరసిస్తూ గతంలో కలెక్టరేట్ ను ముట్టడించారు గ్రామస్తులు. ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పూసపాటి రేగ మండల వాసులను ప్లాంట్ కష్టాలు వేధిస్తున్నాయి. కోనాడ వెల్లూరు గ్రామాల కేంద్రంగా క్వారీ ఎనర్జీ సంస్థ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. 120 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్ కోసం 14 గ్రామాల్లో భూసేకరణకు కోరుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత పల్లెలు కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినా వెనక్కి తగ్గడం లేదు గ్రామస్తులు. ఏం చేసైనా సరే థర్మల్ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారు. ఏదైనా థర్మల్ ప్లాంట్లపై జరుగుతున్న గొడవ ఒకటే. ప్రాజెక్టు వల్ల రైతులు పెద్ద ఎత్తున భూముల్ని కోల్పోవాల్సి వస్తోంది.
అది అన్నదాతలకు ఆందోళన బాట పట్టేలా చేస్తోంది. పచ్చని పంటలు పండే ల్యాండ్లను వదులుకోవడానికి ఎవరూ కూడా ఇష్టపడటం లేదు. ప్రాజెక్టు వల్ల మరో అపాయం కూడా పొంచి ఉంది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల చుట్టుపక్కల గ్రామాలు రోగాల బారిన పడటం ఖాయమంటున్నారు నిపుణులు. అంతేకాదు, చుట్టుపక్కల భూములన్నీ పీడుగా మారిపోతాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది కూడా ప్లాంట్లపై వ్యతిరేకత పెరగడానికి మరో కారణం. నష్టపరిహారాలు కూడా ఏమాత్రం సంతృప్తి పరిచేలా ఉండటం లేదు. ఇది కూడా అగ్గికి ఆజ్యం పోస్తోంది. ఎవరి ప్రయోజనాల కోసమో ప్రాజెక్టులు కేటాయించి జనానికి అన్యాయం చేయడం సరికాదంటున్నాయి విపక్షాలు. విద్యుత్ ఉత్పత్తి పెంచడమే లక్ష్యమైతే పవర్ ప్లాంట్లకు వ్యవసాయానికి అక్కలకు రాని భూములను కేటాయించాలంటున్నాయి. అంతే తప్ప పచ్చటి పొలాలకు పొగబెట్టద్దని కోరుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందిస్తే సరి, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటున్నాయి.